మెడ్రాసులో రంగరాజపురం నా ఇల్లు ఉండింది చూడండి. ఆ ఇల్లే నేను ఫ్లాట్ ఉండింది కదా, ఫస్ట్ కొన్నా అనేసి అది ఆఫీస్ కింద పెట్టుకోండి చూడండి. ఇల్లేమో వలసరావు, ఆఫీసు అది. అక్కడికి ఈయన మన నాగేశ్వరరావు గారు, గోపీచంద్ వచ్చి మన హీరో, ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత అంకుల్ బాగున్నారు అది ఇది అని కాసేపు మాట్లాడిన తర్వాత, ఏంటి గోపి ఏం చేస్తున్నావు అది ఇది అంటే వచ్చేసాను అంకుల్ అక్కడి నుంచి. సార్ అని ఎవరి అంకుల్ అని కాదు కానీ ఇట్టా రష్యా నుంచి వచ్చేసాను. నా కబుర్లు అయిన తర్వాత ఇప్పుడు ఏంటి ఫర్దర్గా నీ ప్రోగ్రెస్ ఏంటి గోపి అని అంటే, నేను సినిమాల్లో వద్దాం అనుకుంటున్నాను అన్నాడు. సినిమాల్లో వద్దాం అనుకుంటే సరే అదే నాగేశ్వరరావు గారు ఉంటే ఇదే ఆర్టిస్ట్గా చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకు అంతకుముందు వాళ్ళ అన్న నా దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే కాదు అంకుల్ అన్నాడు. నాగేశ్వరరావు గారు లేదు ఆర్టిస్ట్గా అన్నాడు. తను హీరో కూడా అన్న పాప ఆర్టిస్ట్గా చెయ్యాలి ఫీలింగ్ అంటే కాసేపు ఆలోచించాను. నిజమే టీకృష్ణ గారు అబ్బాయి మా గురువు గారు ఆయన, పాపం కొడుకు చనిపోయాడు, రెండో కొడుకు, తను సినిమా ఆర్టిస్ట్గా చేయాలనుకుంటున్నాడు. అప్పటికి మనం సగట మనిషి అమ్మాయి కాపురం రెండు చేస్తున్నాం, రెండు హిట్లే టీకృష్ణ మెమోరియల్ బ్యానర్. అందులో కాసేపు ఆలోచించాను, చూశాను మనిషి బాగున్నాడు, వాయిస్ బాగుంది, మంచిగా ఒడ్డు పొడుగున్నాడు. నేను అన్నాను అన్న ఓకేనా మన బ్యానర్లు చేద్దాం, ఎవరిని అడగడు ఎందుకు, మన బ్యానర్లోనే హీరోగా చేద్దాం. ఒకటి సగటు మంచి చేసాం, అమ్మాయి కాపురం చేసాం, ఇప్పుడు మన గోపినే హీరో అయ్యి సినిమా చేద్దాం, తప్పే ఉంది, అందంగా ఉన్నాడు, బాగున్నాడు మనిషి అని చెప్పి అన్నాను. ఓకే అన్నాడు. గోపి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను సబ్జెక్ట్ వింటుండేవాడిని, ఆ సబ్జెక్ట్ ఎండవలో ఒక లైన్ నాకు నచ్చింది, సబ్జెక్ట్ నచ్చి అతను రైటరు అతని పేరు నేను ఇప్పుడు వచ్చిన తర్వాత పాపం అటుపాడు తెలియదు, అతను సబ్జెక్ట్ చెప్పాడు గారు నాకు నచ్చింది, నచ్చి అడ్వాన్స్ ఇప్పించాను సేనయ్య చేత. సేనయ్య కూడా చెప్పాను మా అతనికి నచ్చింది, ఒక 2.5 లాక్ అడ్వాన్స్ కూడా ఇచ్చాను బాత్రరాజు ఇతనికి రైటర్కి, అతనికి 2.5 కాదు సారీ, అతనికి ఏదో ఒక అమౌంట్ ఇచ్చాను, పెద్ద అమౌంట్ ఏం కాదు, కొత్త అప్కమింగ్ రైటర్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ వాళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర చేశాడు, పేరు ఏదో నాకు గుర్తు రావడం. అలాగా గురుగారు అది నాకు లైను నాకు ఒక రకం నచ్చింది, ఊరికే చిన్న సింపుల్గా చెప్తాను అంటే జరిగింది గురుగారు మేడ్చర్లలో. విలేజ్లో సిటీలో ఫామ్ హౌసులు ఇటులో ఉంటారు కదా వాచ్మెన్స్గా, వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ అక్కడే ఉంటారు కదా, అక్కడ దొంగలు పడి ఆ ఇంట్లో దొంగలు దోచుకొని వెళ్తూ ఆ ఇంట్లో అమ్మాయిని రేప్ చేస్తారు. రేప్ చేసి తర్వాత చంపేసి ఏదో గొడవ చేసి వెళ్ళిపోయారు. అది పెద్ద సెన్సేషన్, అప్పుడు ఎక్కడ భయపడిపోయారు బా. ఆ పాయింట్ నాకు నచ్చింది, దాని మీద వర్క్ చేశారు అతను. ఒక ఫ్యామిలీలో అక్క చెల్లెలు ఆ దొంగ వచ్చి నాన్నని కట్టేసి పోతూ పోతూ ఓ కూతుర్ని పెద్ద కూతుర్ని పెళ్ళి పెట్టదు ఆల్రెడీ వాడు వినడం, రవి ఫస్ట్ టైం రవిని వినగా సాయి తమ్ముడు రవిని వినగా వేసాం. వాడి వైఫ్ అనమాట ఇది చంద్రమోహన్, చంద్రమోహన్ కూతురు, రెండో కూతురు వచ్చి స్నేహ. ఆ అమ్మాయిని ఆడు పోతూ పోతూ అమ్మాయిని రేపటం చేసి వెళ్ళిపోతాడు. అదే నైట్ హీరో మోటార్ బైక్ తీసుకొచ్చి ఆడు పెడతాడు, మోటార్ బైక్ తీర్చి పెడతాడు, మళ్ళా మార్నింగ్ వచ్చి ఆ మోటార్ బైక్ వస్తే పెట్టలేదు కదా అని అంటారు. దాని గురించి గొడవ జరిగి అసలు పెట్టారు అనడానికి కారణం ఏమైంది, పెట్టలేదు అనడానికి కారణం ఏంటంటే అది చెబితే మిగతా అంతా చెప్పాలి. ఆ నేరం చెల్లెల మీద వేసుకోరు, చెల్లెల మీద వేసుకోరు, చాలా మంచి సబ్జెక్టు గురువారు. అంటే సినిమా ఆడడాలు ఆడకపోవడాలు అనేది నేను చెప్పను, కానీ గోపి కూడా చాలా బాగున్నాడు, అందంగా ఉన్నాడు దానిలో. అలాగా నాకు నచ్చి దాన్ని తీసుకొని చెప్పాను నా ఇస్రా గారు, వాళ్ళు చెప్పాను, అందరికి నచ్చింది, సినిమా మొదలుపెట్టాం, బాగా తీసాం, స్నేహాన్ని బుక్ చేసుకున్నారు, పారిలో తీసాం వీధిలాంటి రెండు సాంగులు బాగా తీసాం గురుగారు, సినిమా చాలా బాగా గ్రాండియర్గా వచ్చింది, సినిమా కూడా బాగా వచ్చింది, తొలి వల్పు గురుగారు బాగా వచ్చింది సినిమా, బాగా బిజినెస్ వస్తే ఈయన అమ్మేవాడు కాదు నాగేశ్వరరావు ఎక్కువ చెప్పేవాడు, ఫస్ట్ హీరో ప్రమోట్ చేసుకోవాలా అలాంటిది ఆయన వాడు అలివిగాని రేట్లు చెప్పాడు, ఫారిన్ వెళ్ళినాం అది వెళ్ళినాం ఇది వెళ్ళినాం ఇంత ఎక్కువ రేట్లు చెప్పాడు. ఎక్కువ రేట్లు అనేది ఎంతవరకు న్యాయం అనేది నేను బాధ వేసింది నాకు, ఎందుకు అలా చెప్తారు అంటే ఈయనవాడు కాదు
ఎవరు పట్టించుకున్నాడు. అతను చెప్పాను కదా, మనిషి మనం ప్రొడ్యూసరు తను అమ్ముకోవడం తన ఇష్టమే కదా. చివరికి అడిగేరు అసలు బిజినెసే చేయలే, చేయకుండా ఈనాడు మయూరితో రిలీజ్ చేశాడు. చేసి ఫస్ట్ డే టాక్ అన్ని చోట్ల మంచి సినిమా బాగుంది అనే టాక్ ఎగిరి. అలాగా బ్రహ్మాండం సినిమా సూపర్ డూపర్ అని హిట్ కాకపోయినా సినిమా బాగుంది, హీరో బాగున్నాడు, సినిమా బాగుంది, నాకు ఎన్ని ఫోన్లు వచ్చినాయి. అలా స్లోగా పాను పబ్లిష్ లేదు, ఏం లేదు, అలా డ్రాప్ అయింది ఊరుగా. విజయవాడ 49 డేస్ 2 రోజులు ఆడి ఇంకొక 4 రోజులు 5 రోజులు ఆడితే 50 డేస్ అవుతున్నప్పుడు కూడా ప్రొడ్యూసర్ సైడ్ సార్ వాళ్ళు వాళ్ళు ఇష్టం వాళ్ళేం చేస్తాం, లో సినిమాకి ఇంత ఖర్చు పెడుతున్నాం అంటే వద్దండి అనేది ప్రొడ్యూసరే కదా. అలా కొంచెం పబ్లిష్ చేశాడు, కొంచెం పూర్తి చేసుకొని ఆ సినిమాని ఒక రకంగా ఆడించుకోవాలి సినిమాని కిల్ చేశాడు. సినిమా లేకపోతే దానివల్ల ఏమైంది, నాకు బ్యాడ్ నేమ్ వచ్చింది, గోపిచంద్కి కూడా ఇబ్బంది అయింది.